హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సునీల్ కుమార్ ఫ్రమ్ లోటస్ సునీల్ ఛానల్. మనం నిన్నటివరకు తెలుసుకున్నాం కంపెనీ ఎలా క్రియేట్ చేయాలి అనేది. ఇప్పుడు కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఏ డీటెయిల్స్ ఇంకా ఎంట్రీ చేయాలి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గేట్వే ఆఫ్ టాలీ అంటే దిస్ ఈజ్ ద హోమ్ పేజ్ ఫర్ టాలీ ఈఆర్పి నేను అనమాట. కంపెనీ క్రియేట్ చేసిన తర్వాత ఇంకా ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న డీటెయిల్స్ ఒకదాని గురించి ఒకదాని తెలుసుకుందాం. అకౌంట్ ఇన్ఫో అంటే అకౌంట్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏ అకౌంట్స్ ఉంటుందంటే గ్రూప్స్ అండ్ లెడ్జర్స్. గ్రూప్స్ అంటే ఏమన్నమాట, సండ్రీ క్రెడిటర్స్, సండ్రీ డెబిటర్స్, ఇన్వెస్టర్స్, బ్యాంక్ అకౌంట్స్, వాటి యొక్క గ్రూప్స్ అన్నమాట. లెడ్జర్స్ అంటే పర్సన్స్ యొక్క అకౌంట్స్ కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, వాటి యొక్క లెడ్జర్స్ అన్నమాట. వాటిని ఏ విధంగా క్రియేట్ చేయాలి? సో సపోజ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నేను పర్చేస్ అకౌంట్స్, సేల్స్ అకౌంట్స్ ఆల్రెడీ క్రియేట్ చేశాను. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎలాగ క్రియేట్ చేయాలి? బ్యాంక్ సపోజ్ నాకు రెండు మూడు అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఎస్బీఐ అని పెట్టుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ ఎంటర్. అండర్ దేని కింద పెట్టుకోవాలి? ఇక్కడ నుంచి చూడండి, బ్యాంక్ అకౌంట్స్ ఇక్కడ రెండు ఉన్నాయి, ఓడి ఓసీసీ బ్యాంక్ అకౌంట్లు అని. అంటే ఇక్కడ ఓసీసీ అంటే కరెంట్ అకౌంట్ అన్నమాట, దాంట్లో ఎంత ట్రాన్సాక్షన్ అయినా చేయొచ్చు. ఓడి అకౌంట్ అంటే లోన్స్ అకౌంట్ అన్నమాట, మనము మన యొక్క బిజినెస్ మీద లోన్ తీసుకొని ఉంటాం, దాన్ని ఓడి అకౌంట్ అంటారు. ఇది బ్యాంక్ అకౌంట్, అది పర్సనల్ అకౌంట్స్ అన్నమాట. ప్రజెంట్ మనం బిజినెస్ చేయాల్సింది కరెంట్ అకౌంట్ యూస్ చేసి చేయాలి. సో ఇది కరెంట్ అకౌంట్ అనుకుందాం, కరెంట్ అకౌంట్ అనుకుందాం. ఓడి లిమిట్ అంటే మీరు ఎంత అయితే లోన్ తీసుకున్నారో దాని యొక్క లిమిట్ అట్లా. లేకపోతే మనం ఇవన్నీ డీటెయిల్స్ మనకి మీకు ఇంకా కొత్తగా తెలియాలంటే మామూలు మనం పర్సనల్ అకౌంట్ తీసుకోండి. పర్సనల్ అకౌంట్, అకౌంట్ హోల్డర్స్ నేమ్, మీ పేరు అంటే కంపెనీ పేరే మీ పేరు ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ నేమ్, బ్రాంచ్, సో చెక్బుక్ ఉందా లేదా, ఉంటే వాటి ఇన్ఫర్మేషన్, అడ్రస్. సో ఈ డీటెయిల్స్ ఎస్బీఐ బ్యాంక్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా ఇప్పుడు మనము ఫస్ట్లో చూసినప్పుడు అయితే రెండు లెడ్జర్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పర్చేస్ లెడ్జర్ క్రియేట్ చేసాము, సేల్స్ లెడ్జర్ క్రియేట్ చేసాం, బ్యాంక్ క్రియేట్ చేసాం. సో వీటిని యూస్ చేసి మనం సేల్స్ ఇన్వాయిస్ ఏ విధంగా జనరేట్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ ఆన్ అప్డేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.